హైదరాబాద్ టూరిస్ట్ డెస్టినేషన్ హుస్సేన్ సాగర్ కు మరో విశిష్ట అతిథి వచ్చేసింది. సాగర్ జిల్లాలో నుంచి నగర అందాలను వీక్షించేందుకు వీలుగా టూరిజం డిపార్ట్మెంట్ ఆర్య తార పేరిట నూతన క్రూయిజ్ బోట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బర్త్డే పార్టీలతో పాటు గెట్ టుగెదర్ పార్టీలు వినూత్నంగా జరుపుకోవాలనుకునే వారి కోసం ఈ క్రూయిజ్ బోట్ సరికొత్త ఆహ్లాదం పంచనున్నది. హైదరాబాద్ టూరిస్ట్ డెస్టినేషన్ హుస్సేన్ సాగర్ కు మరో విశిష్ట అతిథి వచ్చింది. మొత్తానికి ఎలక్ట్రికల్ క్రూజ్ కు సంబంధించి ఈ రోజు నుంచి కూడా హుస్సేన్ సాగర్ ప్రాంత ప్రజలకు ఎవరైతే వచ్చే పర్యాటకులకు సంబంధించి కూడా అందుబాటులోకి రానుంది. మరి కాసేపట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దీన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కూడా దీంట్లో ఉన్న వింతలు ఏంటి, విశేషాలు ఏంటి, ఈ యొక్క బోటు యొక్క ప్రాముఖ్యత ఏందో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. భాగ్యనగరం మణిమకుటం హుస్సేన్ సాగర్ అందానికి మరో స్పెషల్ అట్రాక్షన్ తోడయింది. సాగర్ జలాల్లో నూతనంగా ఆర్యతార పేరిట సరికొత్త లగ్జరీ ఏసీ డబుల్ డెక్కర్ క్రూయిజ్ బోట్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. కోటిన్నర వ్యయంతో నిర్మించిన ఈ క్రూయిజ్ బోట్ సాగర్ కే తలమానికంగా నిలవనుంది. 80 సీట్ల కెపాసిటీ కలిగిన ఈ స్పెషల్ బోట్లు బర్త్డే పార్టీలతో పాటు గెట్ టుగెదర్ పార్టీలకు అత్యంత అనువైందిగా మారనుంది. ఆర్యతార క్రూయిజ్ బోట్ సేవలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు. అధునాతన టెక్నాలజీతో ఈ క్రూయిజ్ బోట్ నిర్మితమైంది. 56 ఫీట్ల పొడవైన ఈ బోట్ 23 ఫీట్ల వెడల్పుతో అన్ని సౌకర్యాలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనుంది. 2 అంతస్తుల్లోనూ ఏసీ సౌకర్యంతో మండే ఎండాకాలం కూడా కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. 1 అంతస్తులో 30 మందికి సరిపోయే భోజనశాలను ఏర్పాటు చేశారు. ఇక క్రూయిజ్ బోట్ లో వెళ్లే వారి భద్రతపై తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. క్రూయిజ్ వెంట స్పీడ్ బోట్లతో పహారాను ఏర్పాటు చేసింది. ఇక 100% భద్రతా ప్రమాణాలతో ఈ క్రూయిజ్ ను టూరిజం డిపార్ట్మెంట్ నడపనుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో విదేశీ టూరిస్ట్ కూడా మొన్న కరోనా వచ్చేంత వరకు కూడా అత్యధికంగా రెట్టింపు లెవెల్లో విదేశీ టూరిస్ట్ రావడం. ఈరోజు హుస్సేన్ సాగర్ లో కూడా చాలా వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడనో సముద్రంలో సముద్ర తీరం పోయినప్పుడు అక్కడ బోటింగ్ ఇలాంటి క్రూజర్స్లో ప్రయాణం చేసేవాళ్ళు. కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సముద్రంలో ఎట్లయితే క్రూజర్స్ రకరకాల రెస్టారెంట్స్తో సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎట్లా చేస్తారు, సింగపూర్ మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా ఎట్లా చేస్తారు, మరి అదే విధంగా అనుభూతి వచ్చేటట్లు హుస్సేన్ సాగర్లో కూడా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక బోటు ఏసీ కింద రెస్టారెంట్ ప్లస్ పైన ఒక కుటుంబము లేకపోతే ఒక బర్త్డే పార్టీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా హాయిగా 1 గంట సేపు 2 గంటల సేపు పోయి వచ్చేటట్లు పిల్లలను ఆనందంగా ఉండేటట్లు ఈరోజు కొత్తగా అందుబాటులోకి ఇలా చేయడం జరిగింది. దాదాపు ఇది కెపాసిటీ ఒక 8500 వరకు కెపాసిటీతో ఈరోజు ఈ క్రూజర్ని చేయడం జరిగింది. కుటుంబ సమేతంగా వారానికి ఒక్కసారైనా హుస్సేన్ సాగర్కు వచ్చి హాయిగా గడిపి మరి అనేక రకాల అనుభూతి పొందాలని చెప్పని ఇవన్నీ కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా చేస్తా ఉన్నాం. క్రూయిజ్ బోట్ రాకతో సాగర జలాశయానికి సరికొత్త అందమొచ్చిందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ అంతర్జాతీయ స్థాయి క్రూయిజ్ బోట్ ను సాగర జలాల్లోకి ప్రవేశపెట్టామన్నారు. రానున్న రోజుల్లో మరో ఎలక్ట్రికల్ క్రూయిజ్ బోట్ ను సైతం హుస్సేన్ సాగర్ లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న
ట్యాంక్ బండ్ దగ్గర మన ప్రియమైన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడైతే రిజర్వాయర్లు ఉంటాయో తెలంగాణ మొత్తంలో అక్కడ క్రూజ్ బోట్ను ఒక 100 సీటర్ తోటి ఒక మంచి క్రూజ్ బోట్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి ఇక్కడ చేయడం జరిగింది. ఇది అందరికీ హైదరాబాద్లో ఒక మంచి 4,000 రూపాయలతోటి ఒక మినిమం ఛార్జ్ తోటి టోటల్ ఫ్యామిలీ ఇళ్లనే బర్త్డే చేసుకున్నట్టు చిన్న ఫంక్షన్ చేసుకున్నట్టు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా హైదరాబాద్లో ఒక మంచి టూరిజం స్పాట్ను ఇలా తెలంగాణనే ఒక టూరిజం హబ్ లాగా తెలంగాణలోనే ఒక మరో ఊటీలాగున్నది మరో కొడైకెనాల్ లాగుంది మరొక మున్నార్ లాగా ఇక్కడ తెలంగాణలో ఒక తీర్చిదిద్దడానికి ఈకో టూరిజంను హెల్త్ టూరిజంను టెంపుల్ టూరిజాన్ని ఇక్కడ డెవలప్ చేయడానికి మేము ముందుకొస్తున్నాం. ఈ క్రూజ్ గురించి దాదాపు 14,00,000 లక్షలతోటి ఒక పూణే అతను మంచి ఇంజనీర్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. దీనికి మంచి ఒక 80 సీట్లతోటి 80 నుంచి 100 సీట్లతోటి ఒక మంచి టూరిజం ఒక మంచి ఏసీతోటి ఇంట్లోనే రెస్టారెంటు మంచి సీటింగ్ తోటి టోటల్ మంచి ఒక యూత్కు అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ మన ఈ బోట్ను మనము తయారు చేయడం జరిగింది. ఇక సాగర్ తీరంలో ఆర్యతార క్రూయిజ్ ను చూసి పర్యాటకులు సంబరంతో కేరింతలు కొడుతున్నారు. క్రూయిజ్ బోట్ లో విహరించేందుకు తాము సిద్ధమంటున్నారు. హుస్సేన్ సాగర్ లోకి వచ్చేవారంతా ఈ క్రూయిజ్ బోట్ లో విహరించి సరికొత్త అనుభూతి పొందడం ఖాయమంటున్నారు. ఇక్కడ మేము బోట్ చూడడానికి కొత్తగా ఇది కొత్తగా వచ్చిన బోట్ చూడడానికి మా పిల్లలు తీసుకొని ఇటు వచ్చిన చాలా లేబుల్ చాలా మంచిగా ఉంది. ఆల్రెడీ లోపల పిల్లలకు కానీ ఏది విజయనిచ్చే ఇట్లా గేమ్స్ పరంగా కానీ చూడడానికి కానీ లోపల అనేది ఎక్దం యాక్టివ్ ఉంది. బోర్డు మాత్రం కొత్తగా మన తెలంగాణ గురించి స్థాపించిన బోర్డు చాలా అనుకూలంగా చాలా ఇది ఉంది. చాలా మేము దాని లోపల తిరిగినాం లోపల చూసినాం చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఆ పిల్లలకు కానీ అంత అనుకూలంగానే ఉంది. ఆల్రెడీ మొత్తం ఇంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. చాలా సూపర్ అనిపించింది మాకు. మొత్తానికి నగర పర్యాటక ప్రాంతాలకే తలమాణికంగా నిలుస్తున్న హుస్సేన్ సాగర్ లోకి ఆర్యతార క్రూయిజ్ బోట్ రాకతో ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాలకు మరింత వన్నె వచ్చినట్లయింది. సరికొత్తగా హాలిడేలు ఒకేషన్లు జరుపుకునే వారికి ఈ క్రూయిజ్ బోట్ కేరఫెడ్రస్ గా మారనుంది. అతిథి వచ్చింది 50,00,000 రూపాయలతో తెలంగాణ టూరిజం చేస్తున్నటువంటి యొక్క బోటు ఈరోజు ప్రజలకు అందుబాటులో రానుంది. చిన్న చిన్న పార్టీలతో పాటుగా ఎలాంటి గెట్ టుగెదర్లకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఈ బోటుకు సంబంధించిన వింతలు విశేషాలు కూడా ఎంతో అందరూ కూడా ఆశ్చర్య వ్యక్తం పరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి పండరి టీ న్యూస్ హుస్సేన్ సాగర్ నుంచి.